ఎవరో చోటు అతనా ఇతనా ఆగండి 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 అతనైతే ఏంటి ఇతనైతే ఏంటి ఎవడో వాళ్ళ చేతిలో చావడం మాత్రం ఖాయం అయ్యగారు ఊర్లో లేని సమయంలో చావడం ఎందుకు చెప్పండి అందుకోసమే నేను మన ఇద్దరి మధ్యలో ట్యూబ్ వేశాను ట్యూబ్ దాటకుండా మనం సెటిల్మెంట్ చేసుకుందాం సింహాచలం ఎక్కడికి వెళ్ళారు ముందు నాకు సమాధానం చెప్పండి మీరు ప్యానం తీయడానికే కదా వచ్చారు అడిగిన దానికి సమాధానం చెప్పు అర్జెంటుగా పోనొస్తే గురువుని ఎత్తుకుంటూ కాకినాడ వెళ్ళాడు గురువుని వెతుకుంటున్నా ఎలా నన్ను క్షమించు జీవా నా మనసు ఒప్పుకోక నైట్ సింహాచలానికి ఫోన్ చేసి గురువు తిరుపతిలో ఉన్నాడు నా దగ్గర ఉన్నది జీవా అని చెప్పేశాను మీ అమ్మగారిని చంపాలనుకున్న వాడి కోసం నువ్వెందుకు ప్రాణాలు ఇవ్వాలి వాడెందుకు బతుకుంటాలి పిచ్చోడా తను అక్కడికి వెళ్తే గురువు పెద్ద రౌడీ అన్న విషయం అమ్మకు తెలిసిపోతుంది ఆ తర్వాత అమ్మ ప్రాణాలతో ఉండదు అందుకేగా నేను ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చాను చెడగొట్టావు కదా మేడం ఈ స్థలానికి లీజ్ అయిపోయింది కదా ఈయనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ప్లేస్ చూసుకోవడానికి వచ్చారు ఏం మాట్లాడుతున్నారండి మళ్ళీ మనం 5 ఏళ్లకైనా అగ్రిమెంట్ చేసుకుని 2 ఏళ్లే కదా అయింది ఒకవేళ మీకు అమ్మే ఉద్దేశం ఉంటే నేనే తీసుకుంటానని చెప్పాను కదా అసలు జరిగిన విషయం మీకు తెలియదనుకుంటాను మేడం జీవా నా దగ్గరకు వచ్చి అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్ చేసి మీకు రావాల్సిన డబ్బు కూడా తీసుకొచ్చాడు మేడం అంతేకాకుండా ఈ స్థలం ఖాళీ చేయడానికి 3 మాసాల టైం కూడా అక్కర్లేదు వెంటనే ఖాళీ చేస్తానని కూడా చెప్పాడు అంతేకాదు మేడం మా దగ్గర ఫైనాన్స్లో తీసుకున్న బళ్ళన్నిటికీ డబ్బు కట్టలేవని చెప్పి బళ్ళన్నీ సరెండర్ చేసేస్తానని చెప్పారు మేడం నేను కార్ల బ్రోకర్ని జీవగారు నా దగ్గర కార్లు తీసుకొని మొత్తం కార్లన్నీ బేరం పెట్టమని చెప్పారు మేడం మేడం బ్యాంకులో డబ్బులే లేవు మేడం అన్నీ జీవనే విత్డ్రా చేసేసాడు మేడం ఈ నెల జీతాలు ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు మేడం సార్ మనసు మార్చుకొని ఈ స్థలం మనకి ఇచ్చినా కూడా మన దగ్గర కట్టడానికి డబ్బులు లేవు మేడం అయ్యో నాకు పిచ్చికి పోయేలా ఉంది కిందకి దిగిరా పసిపిల్లాడని కూడా చూడకుండా గురిని దత్తతీచ్చానే ఆ పాప ఊరికి పోతుందా గురు ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇలా జరుగుండేదా ఎందుకురా ఎందుకు దత్తతీచ్చాను వాడిని తెలుసా నీ నాన్నని హత్య చేసిన వాడిని వాడు కళ్ళారా చూశాడని వాడికి ఆపద పొంచి ఉందని దత్తతీచ్చానురా కావాలనే దత్తతీచ్చాను అలాంటి వాడిని వదిలేసి నిన్ను పెంచుకున్నాను చూడు అదే నేను చేసిన కర్మ పోరా ఆంటీ ఈ రోజు వరకు వీడికి ఈ విషయాలు ఏమి చెప్పలేదు వీళ్ళ నాన్న గురుని తీసుకుని ఇప్పుడే వచ్చేస్తానని బయటికి వెళ్ళారు చచ్చిపోయారన్న కబురు ఒకటే అందుకున్నానమ్మా వాళ్ళ నాన్న హత్యను కళ్ళారా చూసిన గురుని వాళ్ళు వదిలిపెట్టారని ఆయన శవాన్ని చూడటానికి కూడా నేను వెళ్ళలేదు అనాథ శవంగానే వదిలేశాను వాడి కళ్ళెదురు కానీ వాళ్ళ నాన్నని అలా పొడిచి చంపుతుంటే ఆ పసుపు హృదయం ఎంత తల్లడిల్లుంటుంది వాడు రాత్రిలో నిద్రట్లో కలవరించేవాడు భయపడేవాడు అందుకే వాడు విదేశాల్లో ఉంటే బాగుంటాడని దత్తతిచ్చేశాను వెక్కి వెక్కి ఏడుస్తూ మొత్తం మా అన్న కూడా పంపించేశాను నేను వాడు మనసులో నన్ను తిట్టుకునే ఉంటాడమ్మా జీవాన్ని చూసుకుంటూ వాడిని చూసుకుంటున్నట్టే తృప్తి పడుతున్నాను వీడు ఆనందంగా ఉంటే అక్కడ
వాడు కూడా ఆనందంగా ఉండుంటాడని ఆశపడుతూ బతుకుతున్నాను. వాడికి ఇదో ఆపద వస్తుందని వాడిని దూరం చేసుకుని నీలోనే వాడిని చూసుకుని బ్రతుకుతున్నందుకు నాకు ఇలాగే కావాలి. ఈ ఆస్థ అంతా వాడు నీకు దయతో వేసిన భిక్షరా? నీ నమ్ముకోటానికో సొంతం చేసుకోవటానికో నీకు హక్కు లేదు, నీకు అర్హత కూడా లేదురా. అక్కడ ఉన్నారే రౌడీలు గుండాలు, వాళ్ళకి నీకు తేడా ఏముందిరా? ఆంటీ, 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 ఆంటీ.